ఇలా పెన్షన్లు వచ్చాయి అనుకున్నారు. 9 నెలలు అవుతుంది అధికారం వచ్చి, 2000 పెన్షన్, 4000 ఇస్తాను గెలిచినావు, అవి ఎగ్గొట్టినావు. కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, అవి ఎగ్గొట్టినారు. 2 లక్షలు రుణమాఫీ అన్నారు, అవి ఎగ్గొట్టినారు. విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షల కార్డు ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టినారు. అదేవిధంగా ఇలా రైతు కూలీలకు మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టినారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టినారు. రైతు భరోసాకి 7,000 ఎకరానికి చొప్పున ఏడాది 15,000 ఇస్తామన్నారు, అవి ఎగ్గొట్టినారు. ఒక ఈ వానకాలం పంట ఆల్రెడీ కోతలకు వచ్చే సమయమైంది. ఇప్పటి వరకు రైతు భరోసా చేసిన దిక్కు లేదు. ఈ సమస్యలను పక్కన పెట్టి కరెంటు చక్కగా వస్తలేదు, కరెంటు విద్యుత్ సరిగేటువంటి సరఫరా లేదు. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలినా, ఎక్కడ గాలి వానలు వచ్చినా వాటి రిపేర్ చేసే దిక్కు లేదు. ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి అటెన్షన్ డైవర్షన్ గురించి ఈరోజు హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన పేరుతోటి, హైడ్రా పేరుతోటి కాలయాపన చేస్తూ ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నావు, పేద ప్రజలు పుట్టగొడుతున్నావు. వాళ్ళ కన్నీళ్లను, వాళ్ళ కష్టాలను, కన్నీళ్లను మరి నువ్వు గుర్తించలేకపోతున్నావు. దానికి అండగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ ముందరికి వస్తే, హరీష్ రావు గారు ముందరికి వస్తే ఓర్వలేక భౌతిక దాడులు దిగుతాము. మేము ఏదైనా మాట్లాడతామనేటువంటి మాటలు ఇలా మైనంపల్లి గారు మాట్లాడుతూ ఉన్నారు. తస్మ జాగ్రత్త, బీఆర్ఎస్ అనుకుంటే, బీఆర్ఎస్ ఏం లేక నిజంగానే అనుకుంటే, నీ పంతానే మేము అవలంబిస్తే మైనంపల్లి గారు మీరు ఒక్కరోజు కూడా ఈ సిద్దిపేట ప్రాంతం గుండా పోవడం కానీ, సిద్దిపేట ప్రాంతానికి వచ్చి ఈ మాటలు మాట్లాడే సందర్భం కానీ రాదు. మేము కూడా ఆ పనులకు ధీటుగా జవాబు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో మాకు ఒక పార్టీ మాకు ఒక నిర్దిష్టమైనటువంటి శిక్షణ ఇచ్చింది. ఏ విధంగా మాట్లాడాలి, రాజకీయాలు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలనేది మాకు ఒక కనీస మరి పరిజ్ఞానం ఉంది. కాబట్టి మేము ఆ భాషను ఉపయోగిస్తలేం. కానీ మరి అంత దూరం వస్తే మేము కూడా తప్పకుండా నీ దానికి ప్రత్యామ్నాయంగా ధీటైన జవాబు మేము కూడా ఇవ్వగలుగుతాం. మేము కూడా నీ నాలుగా పోయగలుగుతాం, మేము కూడా భౌతిక దాడులు దిగగలుగుతాం, మేము కూడా సిద్దిపేట అడుగు పెట్టకుండా చూడగలుగుతాం. మరొకసారి ఇటువంటి పనులు పునరావృతమైతే మరి మేము కూడా తప్పకుండా నీకు తగిన శాస్త్ర ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా భాష ఉపయోగిస్తే మననే ఓడగొట్టారు. నువ్వు మల్కాజిగిరిలో ఏం చేయలేవు, నువ్వు సిద్దిపేటకు వచ్చి ఏం చేస్తావు, మెదక్ జిల్లాలో ఎక్కడ ఏం చేస్తావు, సావుదప్పి కన్నులుట్టమైనట్టు ఏదో నీ కొడుకు మెదక్లో గెలిచిండొచ్చు. అంత మాత్రం నువ్వు విర్రవీగి నేను మైనంపల్లి హనుమంతరావు అనుకుంటున్నాము, కానీ నువ్వు మైనం పిలివి నీతో ఏది కాదు. ఈరోజున ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేసి అన్ని పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి గల్లు నుంచి ఢిల్లీ దాకా ఎన్నో పార్టీలను ఏకం చేసి అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను ఐకమత్యం చేసి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వీళ్ళందరికీ, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నీవు ఎప్పుడు ఆ ఉద్యమం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఈ కాళేశ్వరం జలాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందించిన దానిలో నీ భాగస్వామ్యం ఎంత? ఏ దానిలో కూడా నీ పాత్ర లేదు. ఏముంది నీ పాత్ర అంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిన్ను 2 ఏళ్ల పాటు నయాల బహిష్కరణ చేసినటువంటి నీ చరిత్ర ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి తడిపారి గ్యాంగ్ సంబంధించినటువంటి ఒక రౌడీ, ఒక గూండావు, ఏదో సావదత్తి కన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నావు. అందుకు ఒక ప్రజాప్రతినిధిగా ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకుంటావేమో అని అనుకున్నారు ప్రజలు. కానీ ఇప్పటికి కూడా నువ్వు ఒక వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇంకా నువ్వు దానికి అర్హులు అయ్యే పరిస్థితి లేదనే నిన్ను మల్కాజిగిరి ప్రజలు ఒడగొట్టారు. ఇంకా నీ భాష కూడా ఈ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా, మరి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి నుంచి కింది వరకు కూడా ఒక భాష ప్రయోగం ఏంటంటే, అది ఎవరు కూడా హరించదగింది, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరైతే రౌడిజము, గుండాయిజము, భౌతిక దాడులు, దుర్భాషలు ఇంతే తప్ప ప్రజలకు మీరు చేసేది మాత్రం ఏది లేదు. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంది, దానిపైన దృష్టి పెట్టండి. 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన మీరు ఇంతవరకు రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయారు. 2 లక్షల రూపాయలు మంత్రికి, ముఖ్యమంత్రి చెప్పేదానికి పొంతన లేదు. మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారు. ఈ నీటి వనరుల మీద అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, కాళేశ్వరం మీద అంతకంటే అవగాహన లేదు. మూసీ నది బాధితుల గురించి కానీ, హైడ్రా బాధితుల గురించి కానీ, ఖమ్మం మరి అదేవిధంగా అక్కడ వచ్చిన వరద బాధితుల గురించి కానీ, వాళ్ళ కన్నీళ్ళు దూచడం కానీ, ఎటువంటి పనులు కూడా మీరు చేయక ఓన్లీ ఒక రాజకీయాలు గురించే అధికారం వచ్చింది కదా అని చెప్పి మరి అధికారాన్ని అనుభవిస్తూ ఒక పక్కన
ఢిల్లీకి హైదరాబాద్ వెళుతున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రికి సఖ్యత లేదు, పాలన మీద అవగాహన లేదు, పట్టు లేదు, ప్రజా సమస్యల మీద అంతకంటే అవగాహన లేదు,